చాలా టైం అయిపోయింది మిమ్మల్ని కలిసి అందరూ థ్యాంక్ యూ వచ్చి నన్ను కలుస్తున్నారు సో ఇట్స్ వెరీ స్పెషల్ అదే అండి ఫిల్మ్ థియేటర్లో రిలీజ్ అయ్యి కూడా చాలా టైం అయిపోయింది సో నేను ఓకే ఓకే ఎనీవేస్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ చాలా హ్యాపీగా ఉన్నా ఈరోజు మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడచ్చు అని సో ఫస్ట్ జనరల్ ఇంట్రొడక్షన్ నా పేరు రష్మిక అండి జనరల్ ఇంట్రొడక్షన్ పుష్ప ఫిల్మ్లో నేను ఒక శ్రీవల్లి అనే పాత్ర చేశాను పుష్ప ఫిల్మ్ December 17th రిలీజ్ అవబోతుంది నేను ప్రతి ఒక్క ప్లేస్లో అయితే చెప్పుకుని వస్తున్నా దట్ పుష్ప ఒక డిఫరెంట్ వరల్డ్ అని సో పుష్ప మూవీ చూడాలని మీరు వచ్చి చూస్తే మీకు హ్యాపీ అవుతారు కానీ అల్లు అర్జున్ గారిని కాకపోతే ఫహద్ సర్ని చూడాలని ఆర్ రష్మిక మందనని చూడాలని వస్తే కొంచెం హార్ట్ అటాక్ వస్తుందండి కానీ ఎందుకంటే నోబడి లుక్స్ లైక్ ద యాక్టర్ ఆల్ ఆఫ్ అస్ లుక్ లైక్ ద క్యారెక్టర్స్ సో దట్ ఈస్ వన్ టూ సినిమా పుష్ప అగైన్ లైక్ ఐ సెడ్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ అ కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్ సో చాలా ఎంటర్టైనింగ్ చాలా క్యాచీ చాలా క్యాచీ అండ్ చాలా యాజ్ ఇన్ కొత్తది ఉంటుంది సో ఐ హోప్ యూ ఎంజాయ్ ఇట్ థర్డ్లీ నేను శ్రీవల్లి అనే క్యారెక్టర్ చేశాను సో శ్రీవల్లి చాలా డిఫరెంట్గా ఉంటుంది శ్రీవల్లి డజంట్ లుక్ లైక్ రష్మిక రష్మిక డజంట్ లుక్ లైక్ శ్రీవల్లి తుంబ చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ టీంలో అందరూ చెప్తున్నారు దట్ ఫోర్ ఫిల్మ్స్కి కష్టపడే ఒక కష్టం ఈ ఒక్క ఫిల్మ్లో కష్టపడమని సో ఐ థింక్ ఇట్స్ గోన్ బి వెరీ డిఫరెంట్ ఇట్స్ గోన్ బి ఇంట్రెస్టింగ్ ఇట్స్ గోన్ బి ఎక్సైటింగ్ ఇట్స్ గోయింగ్ టు బి న్యూ yes okay I'll stop talking Shivali our world lo she's very cunning she's very cute she's very real oka atla cheppachandi ante ippudu she's Shivali for Pushpa atla ante Pushpa Pushparaj అందరికి ఉంటారు కానీ శ్రీవల్లి వరకు వచ్చేటప్పుడు హీస్ జస్ట్ పుష్ప సో అట్లా నో శ్రీవల్లి ఈజ్ ఇన్ పుష్పాస్ వరల్డ్ దిస్ ఈజ్ పుష్పాస్ వరల్డ్ దిస్ ఈజ్ పుష్పరాజస్ వరల్డ్ సో శ్రీవల్లి ఈజ్ ఇన్ పుష్పాస్ వరల్డ్ కానీ శ్రీవల్లి ఈజ్ అ వెరీ బిగ్ పార్ట్ ఇన్ పుష్పాస్ వరల్డ్ సార్ కథ చెప్పరు యా సార్ యూ షుడ్ నెవర్ ఆస్క్ సార్ కథ బట్ నో బట్ ఐ థింక్ వై ఐమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ ఇస్ బికాస్ ఐ హ్యావ్ హ్యూజ్ ట్రస్ట్ ఇన్ ద డైరెక్టర్ మనం అందరు ఉంది లైక్ ఈవెన్ ద ఆడియన్స్ ట్రస్ట్ ఐ థింక్ ద హోల్ ఆడియన్స్ ట్రస్ట్ సుకు సార్ ఫార్ హిస్ టాలెంట్ And why I'm doing this film is because I wanted to be a part of this world. Nen cheptune unna it's very different, it's very unique, it's very new ani. And I wanted to be a part of this world. And ante initially I didn't know what I was doing kani ippudu ee roju dubbing chesetappudu chusetappudu I'm like so proud of myself for making this decision. And I'm so grateful for Sukku sir for creating such you know powerful characters and a powerful world acting mero language paranga dialogues eppudu ikkudu yasu oka different tone lo untundi language antha ela nerchukunnaru dariki unna thoda undala
మనం సెట్కి వెళ్ళకముందు కొంచెం ఫిల్మ్కి ఏం కావాలో అంత చిత్తూరు స్లాంగ్ నేర్చుకున్నామండి అండి. కానీ అఫ్ కోర్స్ చాలా పదులు ఉంటాయి, చాలా చాలా వేస్ ఆఫ్ సేయింగ్ ఇట్, దెల్ బి డిఫరెంట్ వేస్ ఆఫ్ సేయింగ్ ఇట్ కదా. సో యూ కెన్ నెవర్ లర్న్ అ లాంగ్వేజ్ ఇన్ జస్ట్ 1-2 మంత్స్. యూ విల్ నీడ్ టైమ్, లైక్ ద హోల్ ఆఫ్ ద లాంగ్వేజ్. కానీ చిత్తూరులో ఏమేమి కావాలో వెళ్ళక ముందు నేర్చుకున్నాం. కానీ సెట్లో మళ్ళీ డైలాగ్స్ చేంజ్ అయ్యేటప్పుడు, మళ్ళీ సీన్స్ డిఫరెంట్ వచ్చేటప్పుడు వీ హ్యాడ్ టు కీప్ లెర్నింగ్. సో ఐ థింక్ యాజ్ యాక్టర్స్ ఆల్సో యూ కీప్ లెర్నింగ్. కానీ క్యారెక్టర్ అయిన తర్వాత కూడా వీ కెప్ లెర్నింగ్ ఎవ్రీ డే న్యూ వర్డ్స్, న్యూ వే ఆఫ్ సేయింగ్ ద సేమ్ వర్డ్స్. అండ్ ఆల్సో మనము చిత్తూరు స్లాంగ్ అంటే మొత్తం చిత్తూరు స్లాంగ్కి వెళ్తే ఏ పదాలు మనకు అర్థం కాదండి. కానీ వి కాన్ స్టే తెలుగు ఆల్సో. సో ఇట్ వాజ్ అ గుడ్ బ్యాలెన్స్ బిట్వీన్ చిత్తూరు స్లాంగ్ అండ్ తెలుగు ఆర్ నార్మల్ తెలుగు. సో అట్లా ఐ థింక్ ఐ టేక్ ద లిబర్టీ ఆఫ్ సేయింగ్ దిస్ దట్ ఐ థింక్ వీ ఫీడ్ ఆఫ్ ఈచ్ అదర్స్ ఎనర్జీ. లైక్ ఐ లవ్ బనీ సర్స్ ఎనర్జీ. నేనైతే ఏ టైం అయినా ఓకే ఫైన్ నా ఎనర్జీ తగ్గుతుందంటే ఐ ఫీడ్ ఆఫ్ బనీ సర్స్ ఎనర్జీ. ఐ లైక్ సార్ మీ ఎనర్జీ మీ పవర్ ఇవ్వండి సార్ నేను తీసుకుంటా అని. ఐ థింక్ ఇట్ వాస్ రియలీ నైస్ వర్కింగ్ విత్ బనీ సార్. నాకు సామి సామి అయితే చాలా కష్టమైందండి. ఎందుకంటే డాన్సింగ్ ఈజ్ వన్ థింగ్, ఇమోటింగ్ ఈజ్ వన్ థింగ్, కానీ సామి సామి లాంటి సాంగ్ ఆ ఎనర్జీ మ్యాచ్ అవ్వాలి, ఆ క్యారెక్టర్ తగ్గిన లైక్ క్యారెక్టర్ లాగా డాన్స్ చేయాలి. అండ్ ఆల్సో ఇట్ వాజ్ ఇన్ అ వెరీ డిఫరెంట్ మేనరిజం. ఇప్పుడు నేను మైండ్ బ్లాక్ చేసా, వాటర్ బ్యూటీ చేసా, అన్ని సాంగ్స్ చేసా, అంటే డాన్స్ నెంబర్ అంటే ఈ రెండు సాంగ్స్ చేసా. కానీ సామి సామి ఈజ్ అ డిఫరెంట్ లెవెల్. ప్రోమో చూస్తే కొంచెం అర్థమవుతుంది, కానీ అది నేను చూసేటప్పుడు ఇది నేనేనా అని ఒక క్వశ్చన్ పెట్టుకుంది. అంటే ఆమె భరతనాట్యం డాన్సర్ అండి. ఐ టు పర్ఫామ్ ఆన్ స్టేజ్ ఇన్ స్కూల్ అండ్ ఆల్. ఫోక్ అండ్ భరతనాట్యం చేయొచ్చు, కానీ ఇలాంటి సాంగ్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఐ థింక్ ద టూ వెరీ డిఫరెంట్ పీపుల్. దే వర్కింగ్ స్టైల్స్ ఆర్ వెరీ డిఫరెంట్. అఫ్ కోర్స్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ బిగ్గెస్ట్ స్టార్స్, సో ఐ కాంట్, ఐఎమ్ నో బడీ టు కమెంట్ ఆన్ ఎనీ ఆఫ్ దెమ్. కానీ ఐ థింక్ ద ఓన్లీ వాట్ ఓన్లీ థింగ్ ఐ కెన్ సే ఇస్ ఐ హ్యావ్ లెర్న్డ్ కపుల్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ మహేష్ సార్, ఐ హ్యావ్ లెర్న్డ్ కపుల్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ బన్నీ సార్, అండ్ ఐఎమ్ అ బెటర్ పర్సన్ టుడే బికాస్ ఆఫ్ ద థింగ్స్ ఐ హ్యావ్ లెర్న్డ్. ఐ థింక్ ద రీజన్ ఈరోజు ఇక్కడ కూర్చున్నానంటే ఐ వన్ ద చాయిసెస్ దట్ వి హవ్ మేడ్. నేర్చుకోవాలి నేర్చుకోవాలి అనే ఒక క్రేవింగ్తో మనము మన యాక్టింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, మన లాంగ్వేజ్ కూడా ఇప్పుడు ఇంత తెలుగు మాట్లాడవచ్చు అంటే ఇన్ దీస్ 4 ఇయర్స్ ఆఫ్ లెర్న్స్. సో ఐ థింక్ ఇట్స్ అ ప్రాసెస్. కానీ ద హోల్ క్రెడిట్ గోస్ టు పీపుల్ హూ ఆమ్ వర్కింగ్ విత్. ఇప్పుడు ఐ థింక్ బికాస్ ఆఫ్ ద సక్సెస్ ఆఫ్ చలో గీత గోవిందం హ్యాపెన్. ఆఫ్టర్ సక్సెస్ ఆఫ్ గీత గోవిందం, యునో, ఫిల్మ్స్ లైక్ భీష్మ, ఫిల్మ్స్ లైక్ ఆల్ ఆఫ్ దిస్ సరిలేరు అండ్ పుష్ప హ్యాపెన్. సో ఐ థింక్ ఇట్స్ ఫర్ ద పీపుల్ హూ ఆమ్ వర్కింగ్ విత్ ఆల్సో. సామి సామి అది ఒక్క సాంగ్ చాలా కష్టపడి చేశాను సార్, అందరూ చూసి అందరూ అప్రిషియేట్ చేయాలి అంతే. నో బట్ సీరియస్లీ ఐ థింక్ హోల్ జర్నీ ఆఫ్ పుష్ప అందరికీ చాలా ట్యాక్సింగ్గా ఉండే సార్. ద లొకేషన్స్, ఆ మేకప్ వేసుకొని ఇమాజిన్ లైక్ 6 అవర్స్ యూ హెవ్ టు సిట్ లైక్ దిస్, యూ కాంట్ సిట్ బ్యాక్, యూ కాంట్ సిట్ లైక్ దాట్, యూ కాంట్ రెస్ట్, ఏం చేయలేము. సో ఐ థింక్ ద హోల్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ వర్క్ రియలీ హార్డ్. అంటే రియలీ హార్డ్ అంటే అన్ని ఫిల్మ్స్ రియలీ హార్డ్ వర్క్ చేస్తారు, కానీ ఇది 4 ఫిల్మ్స్కి రియలీ హార్డ్ వర్క్ దీంట్లో చేసామండి. ఐ థింక్ ఫస్ట్ ఛాలెంజ్ వాజ్ లెర్నింగ్ చిత్తూరు స్లాంగ్.
एंड सेकेंड चैलेंज वॉज मेंटेनिंग एंड नोइंग हाउ टू पुल ऑफ सच मेकअप एंड हेयर एंड एट्ला मेंटेन चेयाली अंटे వాళ్ళు వాక్ చేసేలాగా డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళు మాట్లాడే రీతి డిఫరెంట్ ఉంటుంది, అన్నీ అంటే దే వర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. బట్ వెన్ అంటే ఒక షార్ట్ తీసేటప్పుడు డైరెక్టర్ ఒక లెన్స్ త్రూ చూస్తారు, అది అయిన తర్వాత కట్ అయిన తర్వాత దే ఆర్ లైక్ యు హవ్ డన్ ఎ రియలీ గుడ్ జాబ్ అంటారు కదా, దెన్ యు ఆర్ లైక్ అమ్మా ఓకే దట్ ఈస్ వాట్ ఐ లివ్ ఫర్. అంటే నేను డైరెక్టర్స్ బేబీ అండి, డైరెక్టర్ గారు ఏం చెప్తారో అదే నేను వింటా, అదే నేను చేస్తా. సో వాళ్ళు హ్యాపీగా అయితే ఐ థింక్ ఇట్స్ మోర్ దెన్ డీ గ్లామ్, ఐ థింక్ ఐ కాల్ ఇట్ రా డీ గ్లామ్ ఆల్సో. ఇట్స్ నాట్ అంటే ఐ థింక్ ఇల్ బి గ్లామరస్ నార్మల్ డీ గ్లామ్ రా అండ్ వీఆర్ ఇన్ అ రా ఫేజ్. But that's what makes Pushpa so special, kada. Ante it's powerful. Pushpa ante like elli nen kuda wait chestunna, like I'm literally waiting 17th elli audience toti question chustanandi. Chusetappudu manamu we are going to enter a world, we are going to enter a world. First characters chustam, ee character elanti character adi, what is this character, what is the purpose of this character ani chusi, then we'll be like okay so this is a story. So I'm legit telling you I'm going to be entering into a new world. So it's raw, it's like seeing someone anywhere, you know. So yeah, I'll just say we've done the best we can. First shot was what adi అంటే ద హోల్ టైమ్ ఫ్రమ్ ద క్యారవాన్ టు ద లొకేషన్ ఐ వాజ్ లైక్ ఫస్ట్ షాట్ ఎట్లా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి అని ఒక 10,000 టైమ్స్ అయితే ఐ ఆస్క్డ్ మై సెల్ఫ్. కానీ ఐ థింక్ వైల్ ద ప్రాసెస్ సుకు సార్ అండ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్, మేకప్ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ అందరూ వీ వర్ ఫిగరింగ్ అవుట్ వాట్ దిస్ క్యారెక్టర్ ఇస్, ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ అ common character, it is a very new character. So figuring out is happening while we're shooting also, so it was quite interesting. Tom kuda forest lo undi kada madam, so ante signal le place lo kuda cheyadam ante etla anipinchindi andike ante ma parents mammalni disown chesesaru ante call chese picture call chese unavailable call chese. I think it was hard and our locations were quite far. మారేడుమల్లిలో వీ సు స్టే ఇన్ ద వుడ్స్ రెసార్ట్, కానీ అక్కడ నుంచి 3-4 hours జర్నీ, దాని తర్వాత 2 hours మేకప్ రాయడం, దాని తర్వాత 1-2 hours వీస్ టు సిట్ అండ్ ప్రాక్టీస్ ద సీన్స్. సో ఇట్స్ బిన్ క్వైట్ అ ట్యాక్సింగ్ జర్నీ, నాట్ ఓన్లీ ఫర్ అస్, ఐ థింక్ ఈవెన్ ఆర్ ఫ్యామిలీస్. ఇప్పుడు ఇఫ్ ఐ కాల్ మై మమ్, ఐమ్ లైక్ మమ్మీ ఎందుకు కాల్ చేయట్లేదంటే ఎందుకు కాల్ చేయాలి, టీవీలో చూస్తున్నాం చాలు వచ్చాయి ఈ పని చేసుకుంటారు. అంటే యా సచ్ బిగ్ థింగ్స్. ఫస్ట్ 2 parts అనేది మనము అంటే స్టోరీ కొంచెమైనా తెలిస్తే ఇది ఇట్ వాజ్ అండర్స్టాండబుల్ దట్ ఇట్ వాజ్ 2 parts, బికాస్ వన్ అగైన్ లైక్ ఐ సే వీఆర్ ఎంటరింగ్ టు న్యూ వరల్డ్. So you can't convince the audience that it's a new world in just 2.5 hours, right? You'll have to take time. So ilanti film inta pedda film annapudu it is a known that it'll turn into 2 parts, and I'm glad it did. And secondly, 5 languages pan India film ante I think this was mainly for fans everywhere. Ippudu telugu film telugulone chuste baaguntadi, కన్నడ ఫిల్మ్ కన్నడలోనే చూస్తే బాగుంటుంది, హిందీ ఫిల్మ్ హిందీలోనే చూస్తే బాగుంటుంది. సో ఈ కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకొని వీ వాంటెడ్ ఎవ్రీ వన్ ఎవ్రీవేర్ టు బీ ఎక్స్ట్రీమ్లీ రీచబుల్ ఫర్ ద ఫిల్మ్, టు అండర్స్టాండ్ ద ఫిల్మ్. సో ఐ థింక్ వై ఫిల్మ్స్ ఆర్ స్టార్టింగ్ టు గో పాన్ ఇండియా నౌ ఇస్ ఫర్ ఆల్ ద ఫ్యాన్స్ అవుట్ దేర్.
అంటే వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు వెళ్ళి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళ కంఫర్ట్ ఉంటుంది, వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేయొచ్చు, వాళ్ళు ఫిల్మ్స్లా ఇంకా సెలబ్రేట్ చేయొచ్చు అని. సో ఐ థింక్ ఐ రియలీ లవ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ పాన్ ఇండియా, అండ్ ఇట్స్ గోన్ టు బి అ కామన్ థింగ్ హెన్స్ ఫోర్త్. అంటే సునీల్ గారితో అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ లైక్ ఐ డిడ్ంట్ హ్యావ్ ఎనీ సీన్స్, బట్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఐ వాస్ లైక్ హూ దీస్ పీపుల్. నాకు కూడా ఐ కుడెంట్ బిలీవ్ దట్ దీస్ వర్ సునీల్ సార్ అండ్ అనసూయ మ్యామ్ అండ్ ఫహద్ సార్. లక్కీలీ బికాస్ ఆ ఫుడ్ ఫస్ట్ లుక్ వచ్చింది, సో అది చూసా అండ్ ఫహద్ సార్ లుక్ కూడా అదిరిపోయింది. సో ఐ వాస్ లైక్ ఓకే, కానీ హూ ఆర్ దీస్ క్యారెక్టర్స్, న్యూ పీపులా అది ఇది అన్నప్పుడు జూమ్ చేసి ఒక 2 మినిట్స్ కూర్చొని చూస్తే సునీల్ సార్ అండ్ అనసూయ మ్యామ్ అని అర్థమైంది. బట్ బన్నీ సార్ తోటి ఐ థింక్ ద హోల్ జస్ట్ నోయింగ్ బన్నీ సార్ ఇస్ నైస్. ఐ థింక్ హీస్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్ టు మీ. హీస్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్ for doing Pushpa, like of course I'm doing Shrivalli for his Pushpa, so I'm really happy. Bunny sir human being laga, or Bunny sir as an actor, or Bunny sir as this character is all amazing. Em cheppali nickname kuda ide pettaru madam set lo crush Mika ani pilustarani, so I feel so shy, but I think he's, ante I don't know, like he's been very close to me, he's been almost like a friend, you know, rather than a star. Ante star Allu Arjun ani naku telusu, gaani Pushpa in tarata he's, I feel like he's much closer than just a co-star, you know. So social media lo meer ekku ante followers kuda ekku unnaru, fans tho interact avutunna petta untundi. ఫ్యాన్స్తో నాకు పర్సనల్గా టచ్ పెట్టుకోవాలండి, ఎందుకంటే ఐ థింక్ మనం చేసే పని, మనము ఇంత పెద్ద పెద్ద ఫిల్మ్స్ చేస్తున్నాం, మనం ఎంత అంటే ఇంత పని చేస్తున్నాం కదా, సో మన ఫ్యాన్స్తో ఐ ఫీల్ లైక్ ఐమ్ టాకింగ్ టు మై ఫ్యామిలీ. వాళ్ళు చెప్తుంటారు డోంట్ వర్క్ సో హార్డ్, టేక్ కేర్, టేక్ యూర్ టేక్ రెస్ట్ అది ఇది అని అమ్మ చెప్తుండే. సో నౌ మై మమ్స్ జాబ్ మై ఫ్యాన్స్ ఆర్ డూయింగ్, యునో, సో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్. అండ్ ఐ థింక్ till I become like some 75-80, till I die, I think I'll be talking to them probably. I'll be like, bavunara, nana, mee pillalu bavunara, okay nana, mee grandchildren bavunara ani adugutunta appudu. But I think ee roju inta happy ga, inta prashantanga, ఇంత జాయ్గా కూర్చున్నానంటే ఐ థింక్ దే ఆర్ ది రీజన్. ఐ డోంట్ నో హౌ దట్ హ్యాపెన్డ్, బట్ ఐ థింక్ దట్స్ హౌ మచ్. ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తే అది వస్తుంది, పాన్ ఇండియా క్రష్ అంటే ఇది మన ఫ్యాన్సే చేసి ఉంటారు. ఇది ఇది గూగుల్ కాదు, గూగుల్ నేను ఎవరు అని తెలుసా తెలీదా నాకు ఇంకా తెలియదు, కానీ మన చేయొచ్చు కదా, చూస్తారు మీరు. నో బట్ సామ్ లుక్స్ స్టన్నింగ్ ఇన్ ది సాంగ్, సామ్ ఇస్ స్టన్నింగ్ ఇన్ జనరల్. పుష్పలో ఒక స్పెషల్ సాంగ్ చేశారంటే వెన్ ఐ ఫస్ట్ గాట్ ద మెసేజ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ హర్, ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ ద ఫిల్మ్, ఐ వాజ్ వెరీ హ్యాపీ ఇన్ జనరల్, ఎందుకంటే ఇట్స్ అ ఫస్ట్ టైమ్ వి సీయింగ్ హర్ లైక్ దట్ అండ్ వీ ఆల్ నో షీ కెన్ డాన్స్ లైక్ వెరీ బ్యూటిఫుల్లీ అండ్ షీఈస్ అ బ్యూటిఫుల్ ఉమెన్. సో ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్. Fans. నేను నిజంగా చెప్తున్నానండి, ఇఫ్ ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్. ఐ నో రేపు
డల్గా ఉంటే వాళ్ళు అడుగుతారు ఏమైంది ఎందుకు డల్గా ఉన్నావు అని. సో ఇప్పుడు హ్యాపీగా ఉంటే దే విల్ ఆల్సో బి హ్యాపీ. అంటే ద మోస్ట్ మాస్ సాంగ్ ఆఫ్ డన్ సామి సామి అండి. దాని తర్వాత ఇంకొక ఫిల్మ్లో ఉంటే చూద్దాం. ఇలాంటి స్పెషల్ సాంగ్ ఐ డోంట్ నో, ఐ కుడ్ డూ మై ట్రైలర్లో చూసారుగా. అది కాకుండా చాలా డైలాగ్స్ ఉన్నాయి కానీ ఐ డోంట్ నో ఇఫ్ నచ్చింది. చాలా నచ్చింది. ఓకే వెయిట్ చిచి నో నాకు నచ్చదా ఎక్కువ తన ఉంటాను. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే దిస్ బట్ మీ ఫ్రెండ్ కేశవా దుడ్డు ఇచ్చినామంటే నవ్వెత్తే. ఆడియన్స్కి అందరూ బన్నీ సార్ కోసం ఓకే. ఆడియన్స్ కోసం December 17th మార్క్ చేసుకోండి. December 17th రిలీజ్ అవుతుంది, కన్ఫర్మేషన్ ఇస్తున్నాం. బట్ December 17th మీరు ఇంకొక వరల్డ్ ఎంటర్ అయిపోతున్నారు. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. నేను కూడా మీతో ఫిల్మ్ వచ్చి చూస్తున్నా. సో ఐ హోప్ వీ హ్యావ్ అ బ్లాస్ట్. నేను డబ్బింగ్ చేశా. సో డబ్బింగ్లో చూసేటప్పుడు నేను మాత్రం మొత్తం ఫుల్ ఎంజాయ్ చేశా. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారని నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. పుష్ప గురించి చాలామంది చాలా అంటున్నారు. సో మిమ్మల్ని మళ్ళీ నేనేం చెప్పను కానీ 17th ఎంజాయ్ చేస్తారు, వచ్చి చూడండి. మళ్ళీ మళ్ళీ వస్తారు అని నాకు తెలుసు. థ్యాంక్ యూ అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఆల్సో కోవిడ్ అయిన తర్వాత ఇదొక పెద్ద ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. మీకు కూడా ఎంటర్టైన్మెంట్ కావాలని మనకు తెలుసు, మాకు కూడా ఎంటర్టైన్మెంట్ కావాలని మేము కూడా వెయిట్ చేస్తున్నాం. సో 17th ఐల్ సీ యూ దేర్. ఐ లవ్ యూ. God bless you. Stay safe. Stay happy. Congratulations. 21 Thank years you. After Miss Universe title, India. Yes. Okay. 21 years in Tarata, we have a winner from India in Miss Universe, no? Yeah. Miss Universe, congratulations, my love. You are beautiful. You have done well. You have made India proud. God bless you and sending you love from Hyderabad. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయటం, కామెంట్ చేయటం, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.